స్ఫూర్తితో మొక్కవని తెగువతో నేడు రాష్ట్రంలో గిరిజనులు దళితులు నిరుపేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై చాకలేయలమ్మ పోరాట స్ఫూర్తితో పోరాడాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దాసరి కళావతి పిలుపునిచ్చారు. చేరియాల మండల కేంద్రంలో చాకలేయలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మగారి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా దాసరి కళావతి మాట్లాడుతూ నాడు భూమి కోసం భక్తి కోసం జరిగిన పోరాటంలో దొరల జమీందారుల నైజాం సర్కార్ రజాకారు మూకలను ఎదిరించి భూములు సాధించుకొని నాడు భూస్వాములతో దగాపడిన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని ఆమె విరోచిత చరిత్ర తన భూమిని దక్కించుకున్న తీరు తాను చేసిన పోరాటం తన మొక్కవోని పట్టుదల నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ధరణి భూ విధానం వల్ల ఎంతో మంది భూములు కోల్పోయి పట్టాపాస పుస్తకాలు రాక సాగుదారులుగా ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని సమస్యలతో సతమతమవుతున్న పేదలంతా ఐలమ్మ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పోరాడాలని సిపిఎం పార్టీ పూర్తి స్థాయిలో పేదలకు అండగా నిలుస్తుందని పిలుపునిచ్చారు. రోజు భూమి కోసం భక్తి కోసం ఎట్టి చాకరి ముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన చాకల ఐలమ్మ వారోత్సవాలు జరుపుతా ఉన్నాం. ఏదైతే ఉన్నదో ఇవాళ చాకల ఐలమ్మ గారి వర్ధంతి సభను ఇక్కడ పూలదండేసి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు నుంచి 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒరిగిన అమరులందరికి కూడా ఆ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే 15వ తారీఖు బైరాంపల్లిలో కూడా జరిగే సభను జయప్రదం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఎక్కడైతే తెలంగాణ సాయుధ పోరాటంలో నిరంతరం పోరాటం చేసి ప్రజల కోసం దున్నేవారికి భూమి కావాలి, ఎట్టి చాకరి విముక్తి కావాలని నిరంతరం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను సాధించుకున్న అమరులందరూ కూడా, ఆ తెలంగాణ పోరాటంలో నేల కొరిగిన అమరులందరూ కూడా ఈ జోహార్లు చెప్పుతూ వారిని వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సభ సందర్భంగా కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అందుకోసమే రేపు రాబోయే కాలంలో ఎవరికైనా పేద వర్గాలందరికీ కూడా సమాన హక్కు, దున్నేవారికి భూమి కావాలంటే ఎట్టి చాకరి విముక్తి కావాలని నిరంతరం పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. జిల్లా చేరియాల మండల కేంద్రంలో ఈరోజు సాకలి ఐలమ్మ గారి 37వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. నాడు భూమి కోసం భక్తి కోసం నైజాం నవాబు మూకలను ఎదిరించి ఒక స్ఫూర్తినిచ్చి ఇచ్చిన ఈ సాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు భూములు దక్కకుండా దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ ఐలమ్మ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రజలకు పిలుపులు ఇస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు నుంచి 17వ తారీఖు దాకా తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభలను ఊరూరా జరపాలని చెప్పి పిలుపునిస్తున్నాము.